సో చూస్తున్నారు కదండి మొత్తానికి జాక్ F5 అనేది ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు కైందన్నమాట సో ఈ వీడియోలో ఏంటంటే ఈ జాక్ మెషిన్ అన్‌బాక్సింగ్ చేసి చూపిస్తాను అంటే మనకి ఏమొస్తుంది ఈ మెషిన్ తీసుకుంటే ఆ బాక్స్ లో మనకి మొత్తంగా ఏమొస్తుంది అనేది చూపిస్తాను అలాగే దీని ప్రైస్ డీటెయల్స్ అవి చెప్తాను అలాగే ఇంకొక మాట ఏంటంటే మేము ఉండేది వైజాగ్ కదండి నాకు ప్రెజెంట్ అయితే ఒక టైలర్ అయితే కావాలన్నమాట సో ఈ మెషిన్ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మెషిన్ షాప్ లో పెట్టి ఒక టైలర్ ని పెట్టి టైలరింగ్ అనేది చేయిద్దాం ఓకేనండి నాకు వచ్చు గాని నేను అన్ని పనులు మేనేజ్ చేసుకోలేకపోతున్నానండి సో అందుకని చెప్పి ఒక వర్కర్ కావాలన్నమాట ఎవరైనా టైలరింగ్ చేసే ఉద్దేశం ఉంటే వైజాగ్ లో ఉండే వాళ్ళు నాన్ లోకల్ అయితే మనం అకామిడేషన్ అది ఇవ్వలేమండి టైలరింగ్ చేసే ఉద్దేశం ఉన్నట్టయితే గనక నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్ కి నాకు కాంటాక్ట్ చేయండి ఒకసారి మిగతా వివరాలు అనేవి ఫోన్ లో మాట్లాడతాను ఓకేనండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మిషన్ అన్‌బాక్సింగ్ చూపించబోయే ముందు ఇంకొక మాట అయితే మాట్లాడాలండి ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ జాబ్ ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ హ్యాండ్ రైటింగ్ జాబ్ కోసం నేను ఒక వీడియో చేశాను అది ఫేక్ అని చెప్పాను కదా అయితే చాలా మంది కింద కామెంట్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఎలా రకరకాలుగా మోసపోయారు ఈ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ వల్ల అనేది కామెంట్స్ లో పెడుతున్నారు సో నాకు అర్థమైంది ఏంటంటే 90% ఈ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అనేవి 90% అంత ఫ్రాడ్ ఫేకే మీరు ఒకటే తెలుసుకోండి ఎవరైనా సరే మీరు జాబ్ కోసం కాంటాక్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ అమౌంట్ అనేది ఒక 1600 లేకపోతే 800 ఎంతో పే చేయమంటున్నారు అనుకోండి డబ్బులు కట్టమంటున్నారంటే అది ఫేక్ అని అర్థం చేసుకోండి ఓకే కట్టేసిన తర్వాత మనం నష్టపోయి బాధపడిన ఉపయోగం ఉండదు అంటే నేనే పోగొట్టుకున్నాను డబ్బులు అందుకే ఇంకొక నలుగురు పోగొట్టుకోకూడదు అని చెప్పి వీడియో చేశాను సో ఆల్రెడీ చాలా మంది ఆ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ వల్ల మోసపోయి ఉన్నారని రీసెంట్ గా ఇంకొక ఆవిడ కమెంట్ కూడా పెట్టారు ఏంటి అంటే ఇలాగే హ్యాండ్ రైటింగ్ జాబ్ కోసం వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇలాగే డబ్బులు వేయించుకొని పేపర్స్ ఏవో పంపించి ఈవిడ ఇన్ టైంకి వేయలేదు మీరు ఇన్ టైంకి చేయకపోవడం వల్ల మేము లాస్ అయిపోయాము మాకు మర్యాదగా 10,000 వేయకపోతే బాగోదు అని చెప్పి బెదిరిస్తే చాలా మంది ఏంటంటే మగవాళ్ళకి తెలియకుండా చేస్తారు కదండి అంటే సర్ప్రైజ్ ఇవ్వాలనో లేకపోతే సంథింగ్ ఏవో రీజన్స్ అనే ఉంటాయి తెలియకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అమ్మో ఇంటి దాకా వస్తే ఇది ఇష్యూ అయిపోతేమో అనేసి భయపడిపోయి ఇలా డబ్బులు వేయటాలే చేస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే చాలా మంది సఫర్ అవుతున్నారు హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అంటే ఏంటండి అంటే మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో రాస్తూ చేతి రాత ద్వారా డబ్బులు అనేవి ఎర్న్ చేసుకోండి అనే వీడియోస్ ఏవైతే ఉంటున్నాయో ఆలోచించుకొని బాగా ఆలోచించుకొని 1-2 సార్లు ఎవరినైనా కనుక్కొని అది ఫ్రాడ్ ఆర్ జెన్యున్ నేను చెప్తున్నాను కదా 90 అని కూడా కాదు 99% అన్నీ కూడా ఫేక్ ఎక్కడ 1% జెన్యున్ సైట్ ఉంటే ఉండొచ్చు మనకి తెలియదు లాస్ట్ టైం చెప్పినట్టు fiverr.com లో upwork.com లో ట్రై చేయండి అవైతే జెన్యునే ఓకే మిగతావి మాత్రం ఆక్స్ఫర్డ్ నేను ఏదో పెట్టారండి నేను ఇక్కడ మీకు కమెంట్ సెక్షన్ ఇక్కడ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నాను చూడండి చూసుకొని జాగ్రత్తగా ఉండండి మోసపోవద్దు సో హ్యాండ్ రైటింగ్ అనే కాదు చాలా రకాలుగా మనకి గూగుల్ మ్యాప్ రివ్యూస్ అని అయ్యని ఇవని మన సెల్కే మెసేజ్లు పెట్టి డైరెక్ట్ గా ఫ్రాడ్ చేస్తున్నారు తెలుసుకోండి ఇంకైతే ఈ మిషన్ విషయానికి వస్తే కనుక మార్కెట్ లో 23,500 ఉందండి మనకి 22,000 ఇచ్చారనమాట వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను కదా మీకు కావాలంటే కనుక మీరు కూడా కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ లో ఎక్కడికైనా కూడా పంపిస్తారు ఇది ఒకటే కాదండి మీరు ఏ మిషన్ తీసుకోవాలన్నా బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది చూసుకోండి చాలా బాగుంది అనమాట అసలు అంటే మనకి ఏదన్నా కొత్త వస్తువు వచ్చిందంటే లేడీస్ కి 10 సార్లు చూసుకుంటాం కదండి దాన్ని ఏమో నాకైతే అదే అనమాట 1-10 సార్లు చూసుకుంటే గానీ ఇది తీరదు అనమాట ఈ రోజుకైతే ఈ మిషన్ అన్‌బాక్సింగ్ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి డెమో అయితే మీకు క్లియర్ గా ఇస్తాను అంటే ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఈ దారాలు అనేవి ఎలా ఎక్కించుకోవాలి దీనికి సంబంధించి ఈ డెమో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను అందుకని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండటానికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కన బెల్ ఉంటుంది టచ్ చేసి ఆల్ మెల్ టచ్ చేయండి అప్పుడే మీకు నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్టయితే డెఫినెట్ గా లైక్ అయితే చేయండి ఓకేనా అండి ఓకే ఎవరైనా లోకల్ వాళ్ళైనా లేదా లాంగ్ నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళకైనా కూడా మనకి ఆ మెషిన్ అనేది బాక్సులతో పాటు ఇలా వస్తుందండి యాక్చువల్లీ ఒక్క మిషన్ కాదు రెండోది కూడా తీసుకున్నాను రెండోది ఏంటంటే ఓవర్లాక్ అనమాట అన్ని ఒక వీడియోలు చూపించేస్తే ఎలాగ మనకి టైం కూడా ఏంటంటే డ్యూరేషన్ ఎక్కువైపోతుంది చూడండి అది ఓవర్లాక్ అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే బాక్స్ ప్యాకింగ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట జాక్ F5 మిషన్కి సంబంధించి ఈ బాక్స్లో టేబుల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకొక బాక్స్లో హెడ్ ఆ మిషన్ హెడ్ ఉంటుంది కదండి ఇంకొక బాక్స్లో హెడ్ వచ్చింది
మనం ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కూడా లోకల్ అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేస్తారు, లేదు నాన్ లోకల్ అనుకోండి అక్కడ డీలర్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇలాగా ఇవి ఫిక్స్ చేసే వాళ్ళని పంపిస్తారనమాట. వాళ్ళు డెమో కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో అది ఫుట్ పెడల్ అండి. ఈ మిషన్కి చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే టేబుల్, అసలు టేబుల్ ఇది. దీని మీద మెజర్మెంట్ టేప్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ప్రత్యేకత ఏంటంటే ఆయిలింగ్ అనేది మనం ముందుగానే ఇలా ఫుల్ ఆయిల్ ప్యాకెట్ అనేది ఇందులో పోసి పెట్టుకుంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మిషన్కి ఆటోమేటిక్గా ఆయిలింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. సో 3 మంత్స్ వరకు సరిపోతుంది, తర్వాత మళ్ళీ మనం ప్యాకెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో టేబుల్ ఫిక్సింగ్ పని అయిపోయింది. ఇప్పుడు దీనికి హెడ్ పెట్టాలి కదండి, మనం హెడ్ అన్బాక్సింగ్ చేసి పెట్టించేద్దాం. సో అంతే అండి, దీన్ని కనెక్ట్ చేసుకుని మనం యూస్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ డెమో అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.